రాష్ట్రంలో విచ్చలవిడిగా డ్రగ్స్ వినియోగం జరుగుతూ ఉండటంపై తెలంగాణ సర్కార్ సీరియస్ గా ఉంది. హైదరాబాద్ కేంద్రంగా పెద్ద ఎత్తున డ్రగ్స్ దందా జరుగుతున్నట్లు నిర్ధారణ కావడంతో సీఎం కేసీఆర్ శుక్రవారం ప్రగతి భవన్ లో సమీక్ష చేయనున్నారు. సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల అమలులో దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉందని చెబుతుండగా డ్రగ్స్ వ్యవహారం తెలంగాణ సర్కారుకు తలనొప్పిగా మారింది. గతంలో చాలా మంది ప్రముఖులతో పాటు సినిమా ఇండస్ట్రీకి చెందిన పెద్దలకు డ్రగ్స్తో సంబంధాలు ఉన్నాయని విచారణ జరిపారు. వారిలో కొందరికి శిక్ష కూడా పడింది. హైదరాబాద్ కేంద్రంగా మాదక ద్రవ్యాలను సరఫరా చేస్తున్న టోనీ గ్యాంగును పోలీసులు పట్టుకోవడంతో దేశవ్యాప్తంగా వీరికి నెట్వర్క్ ఉన్న సంగతి వెలుగులోకి వచ్చింది. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఊరుకునేది లేదని చెప్పే కేసీఆర్ డ్రగ్స్ వ్యవహారంపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. దీంతో ఈ గలీజ్ దందాపై ఉక్కుపాదం మోపాలని నిర్ణయించారు సీఎం. దాదాపు 1000 కోట్లకు పైగా డ్రగ్స్ బిజినెస్ హైదరాబాద్ కేంద్రంగా జరుగుతున్నట్లు తేలటంతో ప్రభుత్వం సీరియస్ గా దృష్టి సారించింది. డ్రగ్స్ రాకెట్లో నగరానికి చెందిన 7 వ్యాపారవేత్తలతో పాటు మరో 10 మందికి టోనీ గ్యాంగుతో సంబంధాలు ఉన్నట్లు తేలింది. వీరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. హైదరాబాదుతో పాటు అన్ని రాష్ట్రాలకు డ్రగ్స్ సరఫరా జరుగుతోందని తేలటంతో దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలని సీఎం భావిస్తున్నారు. సీఎం ఆదేశాలతో రంగంలోకి దిగిన పోలీసులు 12 మందిని అరెస్ట్ చేశారు. మరో 30 ప్రముఖులు అరెస్టుకు రంగం సిద్ధం చేశారు. ఈ కేసులో పోలీసులు సాధించిన పురోగతితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతున్న చర్యలపై పోలీస్ ఉన్నతాధికారులు సీఎంకు వివరించనున్నారు. కఠినంగా అమలు చేసే చర్యల్లో భాగంగా ప్రణాళికలు రూపొందించి సీఎంకు ఇవ్వనున్నారు. డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దటంలో భాగంగా చేపట్టాల్సిన చర్యలపై పోలీసు శాఖ ఎక్సైజ్ శాఖ అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేయనున్నారు సీఎం. 1000 మందితో నార్కోటిక్ అండ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ కంట్రోల్ సెల్ పోలీస్ విభాగాన్ని ఏర్పాటు చేయనున్నారు. శుక్రవారం పోలీసు ఉన్నతాధికారులతో సమావేశం అనంతరం డ్రగ్స్ వ్యవహారంపై సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ముంబై కేంద్రంగా దేశంలో డ్రగ్స్ దందా చేస్తున్న అంతర్జాతీయ డ్రగ్స్ మాఫియా కేసులో సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి. ఇప్పటికే డ్రగ్స్ కింగ్ పిన్ టోనీ అరెస్టు తర్వాత హైదరాబాద్ మూలాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఇప్పటికే 7 బడార వ్యాపారవేత్తలను అరెస్ట్ చేసిన పోలీసులు పరారీలో ఉన్న మరో 4 కోసం గాలిస్తున్నారు. ప్రధాన నిందితుడు టోనీని 5 రోజులు పోలీస్ కస్టడీకి అనుమతించింది నాంపల్లి కోర్టు. ఓయో రూమ్స్ కేంద్రంగా డ్రగ్స్ దందా చేస్తున్న ముఠా అరెస్టు తర్వాత బడా వ్యాపారులు, విఐపి పుత్ర రత్నాలు, కోట్లకు పడగలెత్తిన పొలిటీషియన్స్ పేర్లు బయటపడ్డాయి. దీంతో ఈ వ్యవహారంపై హైదరాబాద్ పోలీసులు నజర్ పెట్టారు. డ్రగ్స్ మాఫియా కీలక సూత్రధారి టోనీ అరెస్టుతో హైదరాబాద్కు చెందిన వ్యాపారులు డ్రగ్స్ తీసుకుంటున్నట్లు గుర్తించి మొదటిసారి డ్రగ్స్ సేవిస్తున్నారన్న ఆరోపణలపై 7 బడా వ్యాపారులపై కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశారు. పోలీసుల చేతిలో ఇప్పటికీ 30 మంది ప్రముఖుల చిట్టా ఉన్నట్లు తెలిసింది. ఈ కేసులో ఇప్పటికే 12 మంది నిందితులను అరెస్ట్ చేశారు. టోనీతో వ్యాపారవేత్తలు డ్రగ్స్ కొనుగోలు చేస్తున్నట్లుగా రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు తెలిపారు. పబ్స్, ఈవెంట్స్కి వెళ్లిన వారి డేటాను పోలీసులు సేకరిస్తున్నారు. A1 టోనీ, A2 ఇమ్రాన్ బాబుషేక్, A3 నూర్ అహ్మద్ ఖాన్ ద్వారా డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు పేర్కొన్నారు. A10 నిరంజన్ కుమార్ జైన్, A11 శశావత్ జైన్, A12 యజ్ఞానంద్ అగర్వాల్, A13 సూర్య సుమంత్ రెడ్డిలను అరెస్ట్ చేశారు. పదిహేను రోజులకోసారి ముంబై బ్యాచ్ ని హైదరాబాద్ పంపి డ్రగ్స్ అమ్మించినట్లు రిమాండ్ రిపోర్ట్లో తెలిపారు పోలీసులు. హైదరాబాద్ ఓయో రూమ్స్ లో మకాం వేసి టోనీ గ్యాంగ్ వ్యాపారవేత్తలకు డ్రగ్స్ అమ్మేది. టోనీకి నమ్మకస్తులైన 60 మంది యువకులతో డ్రగ్స్ అమ్మిస్తూ కోట్లు సంపాదిస్తున్నట్లు గుర్తించారు. 1 గ్రామ్ కొకాయిన్ 20,000 విక్రయించారు. అరెస్ట్ అయిన వ్యాపారవేత్తలు గతంలో రేవ్ పార్టీలు, న్యూ ఇయర్ వేడుకలకు తమ ఆఫీస్ బాయ్స్ మొబైల్స్ నుంచి టోనీ గ్యాంగ్ కు ఆర్డర్లు పెట్టినట్లు ఆధారాలు దొరికాయి. డ్రగ్స్ కేసులో ఎవరైతే నిందితులు ఉన్నారో వారి సెల్ ఫోన్ రికార్డ్స్ పైన అనాలిసిస్ జరుగుతూ ఉంది.
అయితే ఇప్పుడు ఏం చెప్పలేము, దాని అనాలిసిస్ జరుగుతుంది. తప్పకుండా సమాచారం వచ్చినప్పుడు మీ అందరికీ ముందు తెలియజేస్తాను. నాలుగేళ్లుగా టోనీ దగ్గర నుంచి 13 మంది వ్యాపారవేత్తలు, ఆఫీస్ బాయ్స్ డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు విచారణలో తేలింది. వ్యాపారవేత్త నిరంజన్ జైన్ 30 సార్లు టోనీ దగ్గర నుంచి పెద్ద మొత్తంలో డ్రగ్స్ తెప్పించుకుని వాడినట్లు తేలింది. వేల కోట్ల వ్యాపారం చేస్తూ డ్రగ్స్ కు బానిసైన నిరంజన్ జైన్ తన పార్టీలో ఈవెంట్స్ కు డ్రగ్స్ తెప్పించుకుని ఎంజాయ్ చేసినట్లు సమాచారం. టోనీకి డ్రగ్స్ నైజీరియాలోని స్టార్ బాయ్ అందజేస్తున్నట్లు గుర్తించారు. స్టార్ బాయ్ ఎవరు, ఎలా ఉంటాడో కూడా ఎవరికి తెలియదు. అయినా ఈ స్టార్ బాయ్ తెర వెనుక నుండి ఈ అంతర్జాతీయ డ్రగ్స్ మాఫియా నడిపిస్తున్నాడు. దీంతో స్టార్ బాయ్ నెట్వర్క్ ఛేదించే పనిలో పడ్డారు హైదరాబాద్ పోలీసులు. శుక్రవారం నుంచి టోనీని పోలీసులు విచారణ చేయనున్నారు. టోనీ వాట్సాప్ చాటింగ్, కాల్ లిస్ట్ మొత్తం డిలీట్ చేయడం, ఇంటర్నెట్ ప్రోటోకాల్స్తో మాట్లాడిన కాల్స్పై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. 1-2 రోజుల్లో మరికొంతమంది అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది.